अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं वन्दे वेङ्कटदेशिकं श्रीवात्स्यवरदाचार्यपौत्रं तत्पदसंश्रयम् तातार्यतनयं वन्दे रघुनाथाह्वयं गुरुं कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं सन्ध्याध्ययनसङ्गोष्ठिनि ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. ప్రణామం లక్ష్మణమునిః ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తిః स्वाधीनपतिकां श्रुतिम् अनुकल्पभूतमुरजित्पदं सताम् अजहत्त्रिवर्गमपवर्गवैभवं चलचित्तवृत्तिविनिवर्तन औषधं शरणं यतीन्द्रचरणं वृणीमहे. श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम भुक्तिमधीमहे यदुक्तयस्त्रयी कण्ठे यान्ति मङ्गलसूत्रताम् श्रीयामुनार्यपदपङ्कजसत्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविद्ये श्रीलक्ष्मणे मुनिवरेऽर्पितसर्वभावं श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చాలా అందంగా చాలా సమగ్రంగా సమయానికి మించకుండా వివరించినటువంటి పద్మని మనసారా అభినందిస్తున్నాను. భాష బాగుంది, కూర్పు బాగుంది, చెప్పినటువంటి తీరు బాగుంది, అవగాహన చేసుకున్నట్లుగా స్పష్టతగా అనిపించింది. ఏది అవసరమో దాన్ని తీసుకుంటూ, ఏది రిఫర్ చేసుకున్నామో దాన్ని ఒకసారి సూచన చేస్తూ ఈ శ్లోకం ద్వారా చెప్పారు, ఈ పద్యం ద్వారా చెప్పారు అని దాన్ని ఒకసారి మళ్ళీ రిఫర్ చేసి పూర్తిగా చదివితే సమయం ఉండదు అనేటటువంటి ఉద్దేశ్యంతో దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటూ విషయాన్నంతటినీ కూడా చాలా అందంగా వివరించారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సమర్థతని దాచుకోకుండా ఉండాలి, దాన్ని వెలికి తీసుకోవాలి, 10 మందికి దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అని చాలా గట్టిగా సూచన చేస్తున్నాను. ఇటువంటి వారు ఈ వాంగ్మయాన్ని తప్పకుండా ప్రచారము చెయ్యాలి. చెప్పగలిగేటటువంటి శక్తి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు భగవంత దత్తమైనటువంటి శక్తిని భగవత్ సేవకే వినియోగం చేసుకోవాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. దానికి తగిన అభ్యాసం కోసం ఈ ఇక్కడ మనకి లభిస్తూ ఉండేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచన చేస్తూ ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. భగవద్ అనుగ్రహంతో ఎన్నో మంచి గ్రంథాలని చాలా చక్కగా అభ్యాసం చేసి అధ్యయనం చేసి అది గురుముఖత అధ్యయనం చేసి అందులో ఉండేటటువంటి మంచి విషయాలని చక్కటి రీతిలో ప్రచారం చేయగలిగేటటువంటి ఒక దృఢ నిశ్చయం కలగాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఈనాటి పాఠ్యాంశ క్రమంలో మనం ముందుగా శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. అప్పుడే 3-4 రోజులైంది మనం 17వ శ్లోకం నుంచి పూర్తిగా అనుసంధానం చేయటం లేదు. ఇవాళతో మనకి రామావతార వైభవాన్ని గురించినటువంటి ఒక ప్రకరణం పూర్తి అవుతుంది కనుక ఒకసారి 17వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. 33వ శ్లోకాన్ని మనం ఊరికే చెప్పుకున్నాము, కానీ అందులో చాలా విశేషాలు ఉన్నాయి. కాకాసుర వృత్తాంతమే కదా అని అనుకోవద్దు, దానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలని ఇవాళ మనం తెలుసుకుంటూ మనం ఈ శ్లోక అర్థ అనుసంధానాన్ని పూర్తి చేసుకుందాం. ఇందులో మనం ఈ శ్లోక అనుసంధానంలో ప్రధానంగా ఇవాళ మనం తెలుసుకునేటటువంటి అంశాలు పెరియాళ్వార్ తిరుముడిలో ఉండేటటువంటి సుందరకాండ ఎక్కడ ఉంది, ఎలా అక్కడ మనకి హనుమకి సీతకి జరిగినటువంటి సమన్వయము అంగుళీయక ప్రదానము జరిగింది అనే దాన్ని తెలుసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి ఈ కాకాసుర వృత్తాంతాన్ని గురించినటువంటి పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. అలాగే పెరియాళ్వార్ తిరుముడిలోనే
ఈ కాకాసుర వృత్తాంతం మరొక చోట కూడా మరొక పాసురంలో కూడా చెప్పబడింది. ఆ పాసురాన్ని కూడా తెలుసుకుంటాం. సుందరకాండ నిత్యము పారాయణ చేసుకుంటాం కాబట్టి సుందరకాండలో ఉండే విషయాన్ని ఆ శ్లోకాల కంటే కొత్తగా దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం తెలుసుకుంటే బాగుంటుంది అని మీ అందరికీ ముందుగానే మనవి చేస్తున్నాను. అలాగే ఈ కాకాసుర వృత్తాంతం అనేది మనకి దయాశతకంలో కూడా ప్రస్తావన చేయబడింది. అది కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో దాని గురించినటువంటి ప్రస్తావన జరిగింది. దాంట్లో ఉండేటటువంటి ఆ శ్లోకాన్ని కూడా మనం ఇవాళ అనుసంధానం చేసుకుంటాం. అంతేకాదు కాకాసురుడు శరణాగతి చేశాడా లేదా అనేటటువంటి అంశం మీద విశ్లేషణ చేసుకుంటాం. అసలు కాకాసురుడు ఎవరు అనే అంశాన్ని గురించినట్టు కూడా మనకు వివరణ వ్యాఖ్యానంలో ఉంది. దాన్ని గురించి కూడా మనం తెలుసుకుంటాం. శరణాగతి చేస్తే రక్షిస్తాడా లేక సీతమ్మ పక్కనే ఉంటే రక్షిస్తాడా అనే అంశం కూడా మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం శ్లోక అనుసంధానాన్ని చేసుకుంటాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత శ్రీరంగస్థల నిత్యవాస కుతుకం త్యక్త్వా వనాద్రిం ప్రతి ప్రస్థాయాంతరఖేద శాంతి విధయే శ్రీకూరనాథ పథి స్తోత్రాణి ప్రణినాయ యాని మధురాణ్యేషు ద్వితీయస్తవ సోయం ప్రోల్లసతాత్ సదా మమ హృది స్వార్థైః సమస్తైః సహ అతిమానుషశీల వృత్తవేషైః అతివృత్తామర విక్రమ ప్రతాపైః అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం. 17వ శ్లోకం దగ్గర నుంచి మనం ప్రతి శ్లోకంలోనూ ఎన్నో ఎన్నో అంశాలని చక్కగా మనం ఒకసారి వివరంగా అనుసంధానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ శ్లోకాలని చదువుకుంటూ వాటిని ఒక్కసారి మనం మననం కూడా చేసుకుంటూ వెళ్ళాలి. పృచ్ఛామి కించన యదా కిల రాఘవత్వే మాయా మృగస్య వశగో మనుజత్వమోగ్ధ్యాత్ సీతా వియోగ వివసో నచ తద్గతిజ్ఞః ప్రాదాస్తదా పరగతిం హి కథం ఖగాయ అక్షుణ్ణ యోగ పథమగ్ర్యహతం జటాయుం తిరియంచమేవ బత మోక్షపథే నియోక్తం శక్నోషి వేత్సి చ యదా సతదా కథం త్వం దేవీమవాప్తుమనలం వ్యథితో విచిన్వన్. జటాయు మోక్షణాన్ని గురించి రెండు శ్లోకాలు చెప్పడంలో ఆంతర్యం ఒకటి, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడం రెండు, స్వామికి ఉండేటటువంటి దైన్యాన్ని చెప్పడం, అంతటి గొప్పవాడు ఎంత దుఃఖపడ్డాడు అనే విషయాన్ని చెప్పడం కోసం రెండు ప్రమేయ భేదం ఉంది అని మనం అక్కడ చెప్పుకున్నాం. సాలాన్ హి సప్త సగరీన్ రస సరసాతలాన్యాన్ ఏకేషు మంద జవతో నిరపత్రయస్త్వం తేష్వేక వివ్యధన ఖిన్న కపి ప్రణున్నం శాఖా మృగం మృగయసేస్మ కథం సహాయం తాసఖా సమభవత్తవయ కపీంద్ర తద్విద్విషం కపి మమ ఋషవ సాజ్యఘాంసు త్వత్స్నేహ విక్లభదయంతమిమం కపీంద్రం విశ్రంభయన్ సపది సాలగిరీన విధ్య యద్వా మృగం మృగయువన్ మృగయాపథేన ఛన్నో జఘందన చ శత్రువదాభిముఖ్యాత్ తద్యుక్తమేవ తవ రాఘవ వంశజస్య తిరియక్షునైవ హి విపక్షతయోపచారః. సప్తసాల ప్రభేదనం వాలివధ అనే అంశాలని ప్రస్తావన చేస్తూ వాలితో కాకుండా సుగ్రీవునితో ఎందుకు సఖ్యం చేసుకున్నాడు అనే దాన్ని వివరణ చేశారు. వాలిని వధించడం వ్యర్థం అన్నదానికి ఒక సమాధానం శ్లోకంలో ఉంది. వాలిని చెట్టు చాటు నుంచి ఎందుకు వధించాడు అన్నదానికి సమాధానం ఈ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మానుష్యకం చరితమాచరితుం ప్రవృత్తో దేవాతిగం చరితమంగకి మంగ్యకర్షీ యత్సాగరే బత బబంధిత నాథ సేతు శైలైః ప్లవంగమ సమింగిత సంప్రణున్నైః. సముద్ర బంధనం సేతు బంధన వృత్తాంతంలో ఉండేటటువంటి అతిమానుషత్వం ఇందులో చెప్పబడింది. యో విక్రమేణ మనుజత్వ విభూషణేన దేవం వరం వరుణ రాజమజ వ్యజేష్ఠాః కృత్వోపదాం దశరథం విధిరుద్ర ముఖ్యైః దేవై స్తుతశ్చ సకిలేంద్రజితాజితోసి. ఇంద్రజిత్తుకి కట్టుబడడం అనేది ఆశ్చర్యంగా ఉంది అని ఈ శ్లోకంలో ప్రకటించారు.
अब्धिम तेरिध न जिगे न जिग्निध राक्षसेन्द्र नैवास्य जिग्निध यदा च बलाबलं त्वं निःसंशयस्य पति तस्य पदेभ्य षिञ्चः तस्यानुजं कथमिदं हि विभीषणं च. ఇందులో విభీషణ పట్టాభిషేకం ముందుగానే చేయడంలో స్వామి యొక్క సత్య సంకల్పత్వం అనేటటువంటి ఒక గుణం ప్రకటింపబడింది అని, అది పరమాత్మకు ఉండేటటువంటి గుణము అని అనుకున్నా. దీన్నే దేశికులు మనకి గజత్రయ భాష్యంలో ధైర్య గుణానికి ఉదాహరణగా చూపించారు ఈ సన్నివేశాన్ని అని అక్కడ విశేషంగా మనం తెలుసుకున్నాం. త్వం దక్షిణస్య నివసన్ ఉదధేస్తటేపి దూరాంతరోత్తర పయోధి మహాంతరీపే దైత్యాన్ నిజైక శరపారణయన్ కిమేతాం లంకాం స్థితోత్ర కురుషే కిల నస్మ భస్మ. దూరం నుంచే బాణప్రయోగం చేసి శత్రువులని జయించగలిగిన నువ్వు రావణాసురుణ్ణి అలా జయించలేదు అంటే రావణాసురుడు తనని శరణు వేడతాడేమో అనేటటువంటి ఒక ఆలోచన ఉండడం చేత అనుకున్నా. ఏతత్ కథం కథయ ఎన్మథితస్త్వయాసౌ హిత్వా స్వభావ నియమం ప్రథితం త్రిలోక్యం అశ్వాప్సరో విషసుధా విధు పారిజాత లక్ష్మీ ఆత్మనా పరిణతో జలధిర్బభూవ. ప్రసంగవశాత్తు క్షీరసాగర మదనాన్ని చెప్పడం అనేది ఏక సంబంధి జ్ఞానం అపర సంబంధి స్మారకం అనేటటువంటి ఒక న్యాయాన్ని మనం అక్కడ ప్రస్తావన చేసుకున్నాం. వరుసగా సముద్రం గురించినటువంటి ప్రస్తావన రావడం చేత దీన్ని ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పారు అని అనుకున్నాం. ఈ శ్లోకం 17వ శ్లోకంగా కూడా పఠింపబడుతుంది అని ఒక ఒక పద్ధతి ఉన్నా అది ఇక్కడే పఠింపబడడం అనేది ఎక్కువ మంది ఆదరించారు అని మనం చెప్పుకున్నాం. అంటే రామాయణ కథా ప్రస్తావనలోనే ఈ శ్లోకాన్ని పెద్దలు స్వీకరిస్తారు అని మనం చెప్పుకున్నాం. ఎత్తాదృశాగ సమరిం రఘువీర వీక్ష విశ్రమ్యతామితి ముమోజిత ముగ్ధమాజు కోయం గుణ కతర కోటి గత కియాన్వా కృతస్య స్తుతే పదమహో బతకస్య భూమి. తలమానికమైనటువంటి శ్లోకము అని అనుకున్నాము. రామచంద్ర స్వామి యొక్క ఈ గుణానికి పేరు లేదు అని, పేరు పెట్టడానికి వీలైనటువంటి గుణంగా కాకుండా గుణము అని చెప్పగలిగినటువంటి గుణం, అసలు ఈ గుణం ఏమిటి అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని అనుకున్నాం. ఎల్ లక్ష్మణస్త్వదనుజో రిపు శక్తి ముగ్ధ శత్రోర్ గురు హనుమతస్తు లఘుర్బభూవ ఏతైన వయసు విదితో భవదింద్ర శత్రో మాయాస్త్ర బంధన నిబంధన జో విమోహ. వెనుక ఒక ప్రశ్న వేశారు, నువ్వు అలాంటి నువ్వు ఇంద్రజిత్తు చేత నువ్వు మోహాన్ని పొందేవా, ఆ అస్త్రానికి కట్టుబడినావా అని అన్నారు. అది నిజంగా కట్టుబడడం కాదు, మానవత్వ ప్రయుక్తమైనటువంటి ఒక నటన అని ఈ శ్లోకంలో మనకి లక్ష్మణుడు లఘువు కావడం గురువు కావడం అనే ప్రస్తావన ద్వారా స్పష్టం చేశారు. హా హంత హంత భవతశ్చరణారవింద ద్వంద్వం కదానుభవిత విషయో మమాక్ష్ణో యోహం నిరర్గళ వినిర్గళ దంధకారై వృక్షైస్తృణైశ్చ సులభం సమయం వ్యతీత. మీరు అనుసంధానం చేసినప్పుడు కూడా అర్థం తెలిసి అనుసంధానం చేస్తున్నాము అని అనుకోవడానికి చరణారవింద అని అక్కడ పాదం ఆగుతుంది, కానీ మనం అక్కడ పాదాన్ని ఆపకుండా చరణారవింద ద్వంద్వం అంతవరకు తెచ్చుకుంటే మనకి అవగాహన అర్థం అవగాహన అవుతోంది అని తెలుస్తుంది. అందుకే అక్కడ చూడండి ఒక హైఫన్ లా పెట్టారు, తర్వాత ద్వంద్వం దాకా మనం చెప్పాలన్నమాట, లేకపోతే ఏ పాదానికి ఆ పాదం చదువుతున్నాము అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే అర్థం చేసుకుంటూ చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. వంశం రఘోరను జిఘృక్షురిహావతీర్ణో దివ్యైర్వర్షిధ తథాత్ర భవత్ గుణోఘే త్వత్సన్నిధి ప్రభవ శైత్యజుషో యదాహి వృక్షాశ్చ తాంతి మలభంత భవద్వియోగే. పరమభక్తిని ప్రసాదించాడు అనే అంశాన్ని వృక్షాలకి ఇందులో మనకి స్పష్టం చేశారు. ఏ ధర్మమాచరితుమభ్యసితుం చ యోగం బోద్ధుం చ కించన నజాత్వధికార భాజ తేపి త్వదాచరిత భూతల బంధ గంధా బంధాతిగాహ పరగతిం గమితాః తృణాజ్ఞాః. పెద్దలు నివసించిన భూమి, మాతృభూమి, భగవన్ నివాసం ఉండేటటువంటి భూమి మనకి నివాస యోగ్యమైనది, దానికి ఒక గొప్ప ప్రభావం ఉంటుంది అని మనం ఈ శ్లోకం ద్వారా చెప్పుకున్నాం. తాదృగ్గుణో నను బభూవిధ రాఘవత్వే ఎస్తావకం చరితమన్వహమన్వభుంత
सोत्रैव हन्त हनुमान् परमां विमुक्तिं बुच्यावधूय चरितं तव सेवते सौ। నిన్ననే మనం చెప్పుకున్నాము గుణ సద్భావము గుణ ప్రకాశము పరమపదనాథునిలో సద్భావం ఉంది రామావతారంలో రామచంద్రునిగా ప్రకాశం ఉంది అందుకే ఇక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు రామనామ సంకీర్తనం ద్వారా రామచంద్ర స్వామిని సేవిస్తున్నాడు అని నామ సంకీర్తన వైభవాన్ని కూడా మనం నిన్నను ప్రస్తావన చేసుకున్నాం ఇక యత్వం కృతాగసమపి ప్రణతి ప్రసక్తం తం వాయసం పరమయా దయయా క్షమిష్ఠాః తేనైవ మాదృశజనస్య మహాగసోపి యుక్తం సమాశ్వసనమితి ఉపధారయామి। ఈ శ్లోకంతో రామావతార ప్రసంగాన్ని పరిసమాపన చేస్తున్నారు। రాముణ్ణి తలుచుకొని ధైర్యంగా ఉందాము నిశ్చింతగా ఉందాము రామచంద్రస్వామి మనకి రక్షకుడు అని మనం విశ్వసిద్దాము అని నేను అలా విశ్వసించి ఉన్నానయ్యా అని చెప్తున్నారు అని మనం దీన్ని చెప్పుకుందాం। ఒక్కసారి ప్రతిపదార్థం కూడా చెప్తాను తర్వాత ఇందులో ఉండేటటువంటి విశేషార్థాలను మనం తెలుసుకుందాం। ఈ శ్లోకంలో ఉపధారయామి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం। ఉపధారయామి అనంటే విశ్వసిస్తున్నాను అని అర్థం। ఇది కూరత్తాళ్ వారు చెప్తూ ఉండేటటువంటి మాట కనుక నేను విశ్వసిస్తున్నాను అనంటే మనకి ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని సూచన చేస్తున్నారు। మరొక క్రియాపదం ఇందులో ఉంది క్షమిష్ఠాహ అని ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ వ్యాఖ్యానంలో క్షమిష్ఠాహ అని చెప్పారు కానీ సంస్కృత వ్యాఖ్యానంలో అలాగే తమిళ వ్యాఖ్యానంలో పద విభాగంలో క్షమిష్ఠాహ అని కాకుండా అక్షమిష్ఠాహ అని దీని ముందర ఆ చేస్తున్న క్రియాపదం తయారవడంలో వ్యాకరణంలో ఉండేటటువంటి కార్యాలను బట్టి అక్షమిష్ఠాహ అని అక్కడ విడతీస్తారనమాట। అంచేత మనం కూడా అలాగే చెప్పుకుందాము దయయాక్షమిష్ఠాహ అన్నప్పుడు అకారం అక్కడ చేరుతుంది అక్షమిష్ఠాహ అంటే ఇప్పుడు అభవత్ అన్నట్టుగా అనమాట అయ్యను అనడానికి భూతకాలిక క్రియాపదంగా దీన్ని చెప్తున్నారు। అక్షమిష్ఠాహ అంటే క్షమించితివి అని అర్థం అనమాట। ఉపధారయామి అనంటే ఇది ఉత్తమ పురుష క్రియాపదం। అక్షమిష్ఠాహ అనంటే అది మధ్యమ పురుష క్రియాపదం। రామచంద్రుణ్ణి నువ్వు క్షమించేవు అని అంటున్నారు। ఉపధారయామి అనంటే నేను విశ్వసిస్తున్నాను అని అంటున్నారు అనమాట। ఇక మనం అన్వయం చేసుకుంటూ వద్దాము ఏమిటి ఎవరిని క్షమించారు ఎలా క్షమించారు అన్నదానికి ముందు అక్షమిష్ఠాహ అనే క్రియాపదం దగ్గరికి మనం వెళితే క్షమించితివి అన్నారు ఎవరిని అనంటే వాయసం అని రెండవ పాదంలోనే రెండవ పదం చూడండి వాయసమును వాయసము అనంటే కాకి అని అర్థం అనమాట। ఆ కాకి ఒక విశిష్టత కూడా ఉంది కానీ అది చెప్పడానికి వీలు కానిది అంటే తప్పు చేయడంలో కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్ని పొంది ఉంది కాబట్టి తం వాయసం అని అంటున్నారు ఆ కాకి అని అంటున్నారు। నేరస్తులు చాలా మంది ఉంటారు కానీ అలాంటి నేరస్తులలోనే బాగా ప్రసిద్ధమైనటువంటి నేరస్తుడు కొంతమంది ఉంటున్నారు అప్పుడు ఆ నేరస్తుడు అని అంటాం అంటే సామాన్య నేరం చేసిన వాడు కాదు నోటితో చెప్పడానికి కూడా వీలు కానీ ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దోషాన్ని చేసి ప్రసిద్ధిని పొందినటువంటి వాడు కనుక తం వాయసం అని అంటున్నారు। అక్కడ తం అనేటటువంటి సర్వనామ పదాన్ని వాడుతున్నారు ఆయన చేసినటువంటి దోషము యొక్క తీవ్రతని తెలియచేయటం కోసం మహానేరాన్ని చేశాడు మహాపరాధం చేసినటువంటి తం ఆ వాయసం ఆ కాకిని దయయా క్షమిష్ఠాహ దయతో నువ్వు క్షమించేవు ఆ దయ కూడా సామాన్యమైన దయ కాదు పరమయా దయయా ఉత్కృష్టమైనటువంటి దయతో అక్షమిష్ఠాహ క్షమించేవు అలా క్షమించడానికి ఆ తప్పు చేసిన వారి నుంచి కూడా ఏదో ఒక ప్రవృత్తి అనుకూలమైనటువంటి ప్రవృత్తి ఉండి ఉండాలి కదా అనంటే త్వం కృతాగసం అపి
త్వం యత్ త్వం అనే మొదలైంది చూసారా శ్లోకం. యత్ అనే పదం మనకి చాలా శ్లోకాలలో వస్తోంది. అని ఏదైతే ఉందో అని అర్థం అనమాట. నువ్వలా క్షమించేవనే విషయం ఏదైతే ఉందో అది తలచుకొని అని చెప్పడం కోసం యత్ అనే పదాన్ని వాడుతున్నారు. అత్ యత్ అనే పదాన్ని పక్కకు పెట్టి త్వం నువ్వు, త్వం అనే పదం వేరు, తం అనే పదం వేరు. రెండు ఒక్కలాగే అనిపిస్తున్నాయి కానీ పూర్తిగా అర్థం వేరు. త్వం అంటే నువ్వు అని అర్థము, తం అంటే అది అని అర్థం అనమాట. తం వాయసం ఆ కాకి అని అర్థం, త్వం అంటే నువ్వు అని అర్థం. రామచంద్ర స్వామిని ఉద్దేశించి చెప్తున్న మాట కనుక త్వం నువ్వు కృత ఆగసం అపి, ఆగమంటే పాపం, కృతాగసం. ఈ పదం మనకి ఇంతకు ముందు కూడా ఒక శ్లోకంలో వచ్చింది. ఏ శ్లోకంలో వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చాలా తలమానికమైనటువంటి శ్లోకం అని మనం అనుకున్నాం. చూసినారా, రావణాసురుణ్ణి వెళ్ళమని చెప్పారు అనేటటువంటి శ్లోకంలో వస్తుంది. శ్లోకం నెంబర్ పెట్టండి, ఆ పదం రావాలి, ఆ పదం రావాలి, ఈ పదం ఉన్నది రావాలి మనకి. కృతాగసం అని ఇక్కడ ప్రయోగించినప్పుడు ఆ శ్లోకం కూడా మనకి గుర్తు రావాలన్నమాట. అంటే పాపము, తాదృశాగసం అనేటటువంటి పదం వచ్చింది అక్కడ. అలాంటి అంటే అక్కడ కూడా చాలా తీవ్రత మనకి కనిపిస్తుంది. కృతాగసం తప్పు చేసిన వాడు అపి అయినప్పటికీ ఈ కృతాగసం వాయసం అని చెప్పుకోవాలి. తం కృతాగసం వాయసం, తం వాయసం ఆ కాకిని కృతాగసం అపి, తప్పు చేసినప్పటికీ కూడా, తప్పు చేసిన వాడు అయినప్పటికీ కూడా ప్రణతి ప్రసక్తం. ఎందుకు క్షమించేవు అని అంటే ప్రణతి ప్రసక్తం, ప్రణతి చెయ్యటానికి సిద్ధపడ్డాడు. ప్రసక్తి అంటే ఇక్కడ ఉద్యుక్తుడు అయినాడు, సిద్ధపడ్డాడు. ప్రణతి ప్రసక్తం కృతాగసమపి తం వాయసం పరమయాదయయా త్వం అక్షమిష్టాః. పూర్తి వాక్యం వస్తుంది అన్నమాట. తం వాయసం ఆ కాకిని కృతాగసం అపి, తప్పు చేసినప్పటికీ కూడా ప్రణతి ప్రసక్తం, ప్రణతి చెయ్యటానికి సిద్ధపడినాడు కనుక పరమయాదయ గొప్పదైనటువంటి దయతో అక్షమిష్టాః త్వం క్షమించేవు నువ్వు. ఇది యత్ అని ఏదైతే ఉందో అని ఎత్ అక్కడికి తెచ్చుకోవాలన్నమాట. అది చూసి తేనైవా దానితోటే అని అర్థం అనమాట. అంటే నువ్వు ఇలా క్షమించావు కనుక అది చూసి దాన్ని తలుచుకుని మాదృశ జనస్య మా వంటి జనము యొక్క మహాగసోపి మహాగస అపి గొప్ప అపరాధులం మేమందరం కూడా. మహాగసః మాదృశ జనస్యాపి తప్పులు చేసేటటువంటి మాలాంటి వారికి కూడా. ఈ మహాగసః అనేది మాదృశ జనస్య అన్నదానికి విశేషణం అనమాట. కృతాగసం అన్నది వాయసానికి విశేషణం అనమాట. కృతాగసం మహాగసం రెండు పదాలు ఊహినాయి. గొప్పదైనటువంటి తప్పులు చేసేటటువంటి మాదృశ జనస్య అపి మా వంటి జనమునకు కూడా సమాశ్వసనం యుక్తం. ఆశ్వసించి ఉండుట అంటే ఊరడిల్లి ఉండుట, బెంగపడకుండా ఉండుట. ఎందుకని? భగవంతుడు క్షమిస్తాడు అని. సమాశ్వసనం అంటే ఓదార్పు అని ఇక్కడ ఇచ్చారు. ఊరట అని మనం చెప్పుకోవాలి. సమాశ్వసనం యుక్తం ఉచితమైనదే. మనం కూడా ఎంత తప్పు చేసినా పర్వాలేదు, ప్రణతి చేస్తే భగవంతుడు మనని శమిస్తాడు అని రామచంద్రుడు ఈ సన్నివేశంలో కాకాకసురుణ్ణి క్షమించాడు అనే విషయాన్ని ఒకసారి తలుచుకుని ఉపధారయామి విశ్వసిస్తున్నాను. తేనైవ ఉపధారయామి
దానితోటే నేను కూడా మా తప్పులని కూడా నువ్వు క్షమిస్తావు అని ఊరడిల్లుతూ విశ్వసిస్తున్నాను. సమాశ్వసనం యుక్తం ఊరడిల్లడం ఉచితమని నేను ఉపధారయామి నమ్ముతున్నాను. మన తప్పులు మనం తలుచుకుంటే మనకి భయహేతువు అని మనకి శ్రీవచన భూషణాల్లో చెప్తారు కదా, మన తప్పులు మనం తలుచుకుంటే మనకి భయహేతువు అవుతుంది, భగవంతుడి యొక్క క్షమని తలుచుకుంటే మనకి ధైర్యం కలుగుతుంది అని శ్రీవచన భూషణాల్లో ఉండే అంశాన్ని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అనమాట. ఇది చివరిగా రాముణ్ణి చూసి మీరు ఊరడిల్లవచ్చు, రామచంద్రుడు ఎంతటి తప్పు చేసిన వారినైనా సరే క్షమిస్తాడు, అది కాకాసుర వృత్తాంతం ద్వారా స్పష్టమవుతోంది అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇందులో ఉండేటటువంటి విశేషాంశాలని తెలుసుకోబోతున్నాం. ముందుగా కాకాసుర వృత్తాంతము జరిగినది ఎప్పుడు, తెలియజేయబడినది ఎప్పుడు అనంటే జరిగినది అరణ్యంలో సీతారాములు కలిసి ఉన్నప్పుడు, కానీ తెలియజేయబడినది రావణాసురుడి దగ్గర లంకలో సీతమ్మ ఉన్నప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మనం అలా కాకుండా ఏ కాండలో ఈ వృత్తాంతం జరిగింది, ఏ కాండలో ఈ వృత్తాంతం తెలియజేయబడుతుంది అంటే విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. కథ తెలిసినదే కాబట్టి మనం అనుకుందాం, మనం అరణ్యంలో జరిగింది కానీ అరణ్య కాండలో జరగలేదు, గుర్తుపెట్టుకోండి. అరణ్యంలో సీతారాములు ఉన్నప్పుడు జరిగింది అంతే, కానీ అరణ్య కాండలో జరగలేదు. మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి మీకు స్పష్టం చేస్తాను. ఎప్పుడు జరిగింది అంటే అయోధ్య కాండలోనే జరిగింది ఈ వృత్తాంతం. అయోధ్య కాండ చివరిలోనే రామచంద్రస్వామి చిత్రకూటం నుంచి బయలుదేరి దండకారణ్యం వైపుగా పయనాన్ని సాగిస్తాడు. దండకారణ్యంలో ప్రవేశించడం దగ్గర నుంచి అరణ్యకాండ వృత్తాంతం మనకు ఉంటుంది. అంటే అరణ్యానికి వెళ్ళడం, అక్కడ భరద్వాజుణ్ణి కలవడం, ఇక్కడే ఉంటాను అని కోరుకోవటం, భరద్వాజుడు చిత్రకూటగిరిని చూపించటం, అక్కడ హాయిగా ఆనందంగా కొన్ని రోజులు గడపడం, అప్పుడు కాకాసురుడు వచ్చి సీతమ్మని బాధ పెట్టడం అనే అంశం జరిగింది. అందుకే ఇప్పటికీ చిత్రకూటానికి మనం వెళితే అక్కడ కాకాసుర వృత్తాంతం జరిగినటువంటి ఆ సన్నివేశం, కాకి యొక్క కాళ్ళు ఇవన్నీ కూడా మనకి అక్కడ స్పష్టంగా ఉంటాయి. వెళ్ళిన వాళ్ళు అక్కడ చూసే ఉంటారు, మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది, అరుంధతి దేవి ఆశ్రమం, అవన్నీ అక్కడ మనకి చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. అంటే జరిగింది ఎప్పుడు, చిత్రకూట పర్వత సానువులలో సీతారాములు విహరిస్తూ ఉండేటటువంటి సందర్భంలో జరిగినటువంటి సన్నివేశం, అయోధ్య కాండలో జరిగినటువంటి సన్నివేశం అప్పుడు వాల్మీకి మహర్షి వర్ణించలేదు. చూస్తున్నారు, ప్రతి ఒక్కదాన్ని చూస్తూ చెప్తున్నటువంటి వారు దీన్ని వర్ణించలేదు. సీతమ్మ గుర్తుగా మళ్ళీ దీన్ని ఇక్కడ చెప్తుంది అని మనం మనకి తెలియచేస్తూ ఉంటారు. మనకి వ్యాఖ్యానంలో కిష్కింధ కాండలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది అని అన్నారు, కానీ నిజానికి కిష్కింధ కాండలో మనకి కాకాసుర వృత్తాంతం గురించినటువంటి ప్రస్తావన లేదు. వాల్మీకంలో అయితే లేదు, మిగిలిన రామాయణంలో ఎక్కడైనా ఉంటే ఉండాలేమో మనకి తెలియదు, పరిశీలన చేయాలి. సుందరకాండలోనే కాకాసుర వృత్తాంతాన్ని గురించినటువంటి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్కొక్కసారి పొరపాటును కూడా అలా పడుతూ ఉండొచ్చు. అయినా మళ్ళీ పెద్దలను ఒకసారి నేను అడుగుతున్నాను, కిష్కింధకాండను నేను పూర్తిగా పరిశీలన చేశాను కానీ ఎక్కడ అందులో రామచంద్రస్వామి హనుమకి చెప్పినట్లుగా ఎక్కడ, ఎందుకంటే ఒకవేళ చెప్పి ఉంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కనుక సీతమ్మ ద్వారానే రామచంద్రస్వామికి దీన్ని గుర్తుగా చేసుకు గుర్తు చేసుకోమని పంపిస్తుంది సీతమ్మ అనేది మనకి స్పష్టం అవుతుంది. ఇక కాకాసుర వృత్తాంతం దగ్గరికి వస్తే అక్కడ కాకి ఎందుకు వచ్చింది అని చెప్తున్నప్పుడు సీతమ్మ మాంసార్థి అని చెప్తుంది మనకి హనుమత్స్వామితో. మేము విహరిస్తున్నాము కథంతా మనకి తెలుసు కదా, సుందరకాండలో పెద్దల ద్వారా మీరు ఎన్నో సార్లు విన్నారు, అలసిపోయాను, ఒకరి ఊరిలో ఒకరు పడుతున్నారు, ఇదంతా గుర్తు చేసుకుందాం. మాంసార్థి బలిభోజన అని అక్కడ వాల్మీకి మహర్షి చాలా స్పష్టంగా చెప్తారు. కానీ పద్మపురాణంలో అందులో ఉండేటటువంటి అంశం ఏది అని అంటే, రావణాసురుడు సీతమ్మ పట్ల ఎలాగైతే కామాతురుడై ఆమెని పొందాలనేటటువంటి కోరికతో ఆమెని ఇబ్బంది పెట్టాడో, అలాగే అక్కడ కాకాసురుడు కూడా మదన పీడితుడై వచ్చాడు అని స్పష్టంగా పద్మపురాణంలో మనకి కనిపిస్తుంది.
మరి అలాంటప్పుడు సీతమ్మ ఉన్న మాట చెప్పకుండా దాచి ఎందుకు చెప్తోంది అనేటటువంటి సందేహానికి మనకు వ్యాఖ్యాతలు చెప్తున్నారు. అలా చెప్పడం ఉచితం కాదు కనుక, అంటే అలా చెప్పడానికి ఆమె మొహమాట పడింది, నన్ను చూసి నా మీద ఇష్టంతో వచ్చాడు అని చెప్పడానికి మొహమాట పడి వాల్మీకంలో హనుమంతుడితో చెప్తున్నప్పుడు మాంసార్థి అయి వచ్చాడు అని చెప్తుంది. ఇది పద్మపురాణంలో ఉన్న అంశానికి వాల్మీకంలో ఉండేటటువంటి అంశానికి చిన్న తేడా ఇక్కడ మనం గమనించుకోవాలి. మనకి వివరాలు అక్కడ వ్యాఖ్యానంలో ఉన్నాయి. వచ్చినటువంటి ఆ కాకి అమ్మని, ఆ కాకిని అదిలించటానికి ప్రయత్నం చేసింది సీతమ్మ. ఒకసారి కాదు, 2-3 సార్లు ఆ కాకిని తోలడానికి ప్రయత్నం చేసింది అని మనకు అక్కడ సుందరకాండలో స్పష్టంగానే ఉంటుంది. మొట్టమొదటిసారి ఏమో మట్టి బిడ్డ విసిరింది, మాంసం అక్కడ ఎండబెట్టి ఉంది అని అంటారు. ఆ మాంసం కోసం వచ్చింది, దాన్ని అదిలించడం కోసం ఆ కాకి మీదకి మట్టి బిడ్డ విసిరింది, రాయి విసిరింది, అప్పుడు ఆ కాకి వచ్చి అమ్మ గుండెల్ని చీల్చింది అని మనకి స్పష్టంగానే సుందరకాండలో ఉంటుందన్నమాట. అలా చీల్చి మళ్ళీ వెళ్ళిపోయింది, అప్పుడు భయపడింది, కోపం తెచ్చుకుంది ఆమె. అప్పుడు రామచంద్రస్వామి నవ్వాడు కూడా, ఏమిటా కాకి మీద కోపం ఏమిటి నీకు అని పరిహాసం చేస్తాడు రామచంద్రస్వామి. మళ్ళీ ఆ కాకి ఆమె మీదకి వస్తుంది, అప్పుడు ఆమె తన మొలనూలు తీసి, అంటే ఆభరణాలను ధరించి ఉంది కాబట్టి ఉత్కర్షంత్యాంచ రసనాం అని అంటుంది, మొలనూలు తీసి దాంతో కాకిని ఎగరగొట్టడానికి తోలడానికి ఆమె ప్రయత్నం చేసింది. అప్పుడు కోపం వచ్చింది, రామచంద్రస్వామి నవ్వాడు. సరే ఆమె అలసిపోయింది, రామచంద్రస్వామి ఒళ్ళో పడుకుంది. రామచంద్రస్వామి ఒళ్ళో పడుకున్నప్పుడు కాకి ఏమీ చెయ్యలేదు. మళ్ళీ రాముడు సీతమ్మ ఒళ్ళో పడుకున్నప్పుడు మళ్ళీ కాకి వచ్చింది. అప్పుడు రామచంద్రునికి నిద్రాభంగం కలగకుండా ఉండడం కోసం ఆ బాధని ఆమె సహించింది. కానీ రామచంద్రుడు తెలివి తెచ్చుకున్నాడు, అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అనేది మనకు అక్కడ ఉండేటటువంటి కథా వివరణం అన్నమాట. ఇది జ్ఞాపకం పెట్టుకుందాము. తనని ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటి కాకి నుంచి తనని తాను సంరక్షించుకోవడానికి సీతమ్మ 2-3 సార్లు ప్రయత్నం చేస్తే, అలా చేస్తున్నటువంటి సీతమ్మని పరిహాసం కూడా చేశాడు, అంతేకాదు తన దగ్గరికి వచ్చినామని ఊరడించారు, ఓదార్చాడు, పర్వాలేదు నిద్రపో అని అలా చేశాడు అనేది అక్కడ మనకి స్పష్టత ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగమైంది, సరే కాకి అన్ని చోట్లకి పరిగెట్టింది, 3 లోకాలు తిరిగింది, ఎవ్వరూ రక్షకులు దొరకలేదు, మళ్ళీ వచ్చి రామచంద్రస్వామి దగ్గర పడింది. అది అంతవరకు మనకి 3 లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గత, ఇది వాల్మీకి మహర్షి మనకి చెప్పినటువంటి మాట. ఇప్పుడు కాకి శరణు వేడిందా అనే అంశంలో శరణంగత అని అక్కడ వాల్మీకి మహర్షి ప్రయోగించారు కాబట్టి విభీషణాదులు ఎలాగైతే శరణాగతి చేశారు అని చెప్పారో అలాగే కాకి కూడా శరణాగతి చేసింది అనేటటువంటి భావన మనకి స్పష్టంగానే కలుగుతుంది. అంటే కాకి వచ్చి రామచంద్రుణ్ణి నువ్వే నాకు రక్షకుడివి అని కాళ్ళు పట్టుకుంది అని మనకి అనిపిస్తుంది. కానీ నిజానికి అంతా తిరిగి 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 వచ్చి ఇంకేమీ చెయ్యలేక కింద పడింది అంతే. కానీ శరణంగత అనే ఎందుకంటున్నారు అని అంటే రామచంద్రుడి దృష్టిలో అది శరణు వేడింది అని అనిపించింది, ఆయనకు అలా అనిపించింది అనమాట. ఆయనకు అలా ఎందుకు అనిపిస్తుందండి, శరణు వేడకుండా ఎవరికైనా శరణు వేడింది అన్నట్టు అనిపిస్తుందా అని అంటే ఒక్కొక్కళ్ళ స్వభావాన్ని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు తప్పులు చేస్తారు, మనవలే తప్పులు చేశారనుకోండి, ఆ మనవలలో ఒక మనవడికి తప్పు చేస్తే వెంటనే సారీ చెప్పమంటే చెప్పేస్తున్నాడు, వాడేం అనుకోడు అనమాట. కానీ ఓ మనవరాలు ఉంటుంది, ఆ పిల్లకి ఆత్మాభిమానం ఎక్కువ, కానీ తప్పు చేసింది, ఇప్పుడు సారీ చెప్పించాలి, లేకపోతే మిగిలిన పిల్లలు ఊరుకోరు, ఇప్పుడు ఏం చెయ్యాలి, సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు అని అందరూ దండిస్తున్నారు. కానీ ఈ పిల్ల నోటంటే ఆ మాట రావటం లేదనమాట. కానీ ఈ అమ్మమ్మలో నాయనమ్మలో ఏం చేస్తున్నారు అని అంటే ఆ పిల్ల ఏదో మాట్లాడుతూ స అని అందనుకోట్లే, ఆ సారీ చెప్పింది సారీ చెప్పింది, ఇదిగో చెప్పినట్టే 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 అంటారు. ఎందుకని అని అంటే ఎలాగో ఒకలాగా ఆ పిల్లకి శిక్షణ పడకుండా చూడాలి అనేటటువంటి తపన ఉంటుంది చూసారా. అంచేత చెప్పకపోయినా ఏదో ఒకటి ఒక చిన్న ఆధారం దొరికేసరికల్లా వెంటనే అది చేసినట్లుగానే భావించేటటువంటి తత్వం ఉంటుంది. రామచంద్రుడి తత్వం కూడా అలాంటి తత్వమే. ఎంచేత అంటే కథంచిదుపకారేణ
కృతేన ఏకేన తుష్యతి అని చెప్తున్నారు. కథంచిత్ ఉపకారం అంటారు అక్కడ. ఆ కథంచిత్ అనేటటువంటి పదాన్ని బట్టి వాడు నిజంగా భగవద్ విషయంలో ఆనుకూల్యం కలిగి ఉండడుట, కానీ రక్షించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఇదేంటి భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడేమిటి అని వీడికే సందేహం కలుగుతుంది. నేనెప్పుడూ ఆయన పేరు పెట్టలేదు, ఆయన నామ సంకీర్తనం చేయలేదు, ఆయన ఉన్న చోటుకి వెళ్ళలేదు, దర్శనాలు చెయ్యలేదు అని అంటే, అప్పుడు స్వామే రాముడే చెప్తాట నా పేరు అన్నావు, మా ఊరు వచ్చావు, అలా ఏదో అంటే ఇక చేయకపోయినా చేసినట్లుగా భావించేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు కనుక తమేవ శరణంగత అన్న చోట అది రామచంద్రుని అభిప్రాయము, కాకాసురుడు చేసినటువంటి పని కాదు అని అంటూ దాన్ని ఎక్కడ మనం స్పష్టం చేసుకుంటాము అని అంటే ప్రణతి ప్రసక్తం అన్న మాటలో ప్రణతస్య అని అనటం లేదు, ప్రణతి ప్రసక్తం, ప్రణతి చేసినట్లుగా అనిపిస్తోంది, నిజానికి ఆయన శరణు వేడలేదు అంటారు. ఇక్కడ కూడా వాల్మీకానికి అలాగే పద్మపురాణంలో ఉన్న దానికి చిన్న తేడా ఉంది. ఇప్పుడు అక్కడ వచ్చి పడింది కాకి, పడితే ఆ పడడం కూడా అట్నించుట్టు పడింది, అంటే కాళ్ళు రామచంద్రస్వామి వైపు ఉండేటట్లుగాను తల మరొక పక్కకు ఉండేటట్లుగాను పడితే సీతమ్మ ఆ కాకాసురుడిని కాకిని అట్నించుట్టు తిప్పింది, అంటే ఆయన తల స్వామి పాదాల మీద ఉండేటట్లుగా చేసి ఇప్పుడు రామచంద్రస్వామిని స్పష్టంగా ప్రోత్సహిస్తుంది శరణు ఇవ్వమని. ఇది స్పష్టంగా మనకు అక్కడే అవుతుంది. అంటే ఇప్పుడు రామచంద్రుడు కాకాసురుణ్ణి శరణు ఇచ్చేటట్లుగా చెయ్యటంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే సీతమ్మది అని ఆ పురాణ అంతర్గతమైనటువంటి కథని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. కానీ రామచంద్రుడికి అలా అనిపిస్తే అనిపించవచ్చుగాక, కానీ అక్కడ పడింది అంతే, దిక్కు లేక పడింది, పడి ఉండడం కూడా శరణాగతి చెయ్యడమా అనేటటువంటి ఒక సందేహం ఇప్పుడు మనం తీసుకున్నాం. శరణాగతి అంటే ఏమిటి అని అంటే కాయికంగా వాచికంగా మానసంగా మనం చేసేటటువంటి శరణాగతి అని మనం ఎన్నో రకాలుగా దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి అలాంటప్పుడు ఈ కాకాసురుడు వచ్చి అలా పడి ఉన్నాడు కదా, అది శరణాగతి అవుతుందా కాదా అనేటటువంటి సందేహం వస్తే శరణాగతి కాదు అని ప్రణతి ప్రసక్తం అని కూరత్తాళ్వారు చెప్తున్నారు. ఆళ్వందారు కూడా ఈ సన్నివేశాన్ని మనకి స్తోత్రరత్నంలో చెప్తున్నారు. రఘువర యదభూస్త్వం తాదృశో వాయసస్య అంటారు. అలాగే ఇక్కడ తం వాయసం అంటున్నారు కూరత్నాళ. ప్రణత ఇతి దయాలుహు అంటున్నారు. ప్రణత ఇతి దయాలుహు, ప్రణతి చేసింది అని భావించి దయాళుహు, దయతో దాన్ని రక్షించేవు అని చెప్తారు అక్కడ. అలా చెప్పినప్పుడు ప్రణత ఇతి దయాళుహు అన్నారు తప్ప ప్రణతస్య దయాళుహు అనలేదు, అంటే ప్రణతి చెయ్యలేదు అనే అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ ప్రణతి ప్రసక్తుడు అయినాడు తప్ప ప్రణతి చేసిన వాడు అవలేదు అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది కదా. మరి ఈ కాకాసురుడు చేసినది శరణం అవుతుందా అవదా? మరి కానప్పుడు వాల్మీకి మహర్షి కూడా అలాగే చెప్పాలి కదా, తమేవ శరణంగత అని వారెందుకు చెప్పారు? అంటే శరణాగతి చేయడం అంటే ఏమిటి అని అంటే శరణాగతి లక్షణాన్ని మరొక లక్షణాన్ని మనకి ఇక్కడ భావన చెయ్యవచ్చు అని చెప్తున్నారు. ఏమిటిట అనంటే భగవంతుడు చేసేటటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోకుండా ఉండడమే శరణాగతి అని అంటారు. భగవత్ ప్రవృత్తిని మనం అడ్డుకోకుండా ఉండాలి. అడ్డుకోనేది ఏమిటి అంటే స్వప్రవృత్తి అవుతుంది అనమాట. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి. చాలా క్లిష్టంగా ఉంటుంది కానీ మీరు గుర్తించండి, కష్టమేమీ లేదు ఇందులో. భగవత్ ప్రవృత్తి విరోధి స్వ ప్రవృత్తి నివృత్తి శరణాగతి. ఇది శరణాగతికి డెఫినేషన్ ఇస్తారు. నివృత్తి అంటే తొలగడం, స్వప్రవృత్తి నివృత్తి తన ప్రవృత్తిని మాని ఉండుట. ఈ ప్రవృత్తి దేనికి విరోధము అంటే భగవత్ ప్రవృత్తికి విరోధము. ఈ టెక్నికల్ గా మనకు అర్థం కాకపోతే ఇప్పుడు మనం ఒక లౌకికమైనటువంటి ఉదాహరణని చెప్పుకుందాం. డాక్టర్ ఉన్నాడు, ఆయన మనకు ఉండేటటువంటి వ్యాధిని నయం చేస్తాడు. అయితే ఆయన నయం చెయ్యాలి అని అంటే ఆపరేషన్ చెయ్యాలి.
ఆపరేషన్ చేయాలి అని అంటే దానికి ముందు మనం సిద్ధపడాలి, ఆ డాక్టర్ని చేరాలి, డాక్టర్ చేసిన సూచనలను మనం పాటించాలి. అంతా అయింది, ఇప్పుడు ఆపరేషన్కి నువ్వు సిద్ధపడ్డావు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలని సిద్ధపడుతూ ఉండేటటువంటి డాక్టర్ గారికి చేయించుకునేటటువంటి ఈ వ్యాధిగ్రస్తుడు అడ్డుకోకుండా ఉండాలి. అడ్డుకోకుండా ఉండాలి అంటే చైతన్యం లేకుండా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి అని అంటే సునంద గారు లాంటి వాళ్ళకి తెలుస్తుంది కదా, డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏమి ఇస్తారు అంటే తిమ్మిరి ఇంజెక్షన్ మత్తు మందో ఏదో ఇస్తారు. అప్పుడు వాళ్ళలో స్పృహ లేకుండా ఉంటారు వాళ్ళు, అప్పుడు చేయవలసినటువంటి ఆపరేషన్ చేస్తారు, తర్వాత మళ్ళీ స్పృహ వస్తుంది. అలా కాదు, నాకు ఆపరేషన్ నేను చూస్తాను అని ఎవరైనా అడిగారు అనుకోండి, సరే అని ఒప్పుకున్నారనుకోండి, అప్పుడు ఆ డాక్టర్ గారు కత్తో కత్తిరో పట్టుకొని దగ్గరికి వస్తూ ఉంటే అమ్మమ్మో నాకొద్దు 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 అని అరుస్తున్నాడు అనుకోండి, చెయ్యి అడ్డు పెడుతున్నాడు అనుకోండి, వెనక్కి వెళుతున్నాడు అనుకోండి, ముందుకు వెళుతున్నాడు అనుకోండి, అప్పుడు డాక్టర్ ఆపరేషన్ ఎలా చేస్తారు? చేయలేరు కదా. ఇప్పుడు అక్కడే భగవంతుణ్ణి కూడా ఆలోచించుకోండి. భగవత్ ప్రవృత్తికి అంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేయటానికి మీ విరోధి ఏది అని అంటే పేషెంట్ యొక్క అడ్డుకొనుట, ఆయన చేసేటటువంటి చేష్టలు కదలికలు అడ్డగించడం. నువ్వు అడ్డగించకుండా ఉంటే చాలు నాయన, నేను చేయవలసిందంతా చేస్తాను అని అంటారు. కానీ ఇది పేషెంటు వైద్యుడు ఏమీ అక్కర్లేదు, పెళ్లి కూతురుగా అలంకారం చేయాలి, మంచిగా ఫంక్షన్ అవుతుంది, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. ఇప్పుడు అందరూ బ్యూటీషియన్స్ ని బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళడం లేదు, ఇంటికే పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ నీకు ఒక హెయిర్ స్టైల్ చేయాలన్నా, నీకు డ్రెస్ స్టైల్ చూడాలి అనన్నా, నీకు చక్కగా నిన్ను తయారు చేయాలి అనన్నా, ఆవిడ చేస్తున్న దానిని నువ్వు అడ్డుకోకుండా ఉంటే చాలు. ఆవిడ హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటే నాకు ఇలా వద్దని నువ్వు తీసేస్తూ ఉంటే ఆవిడేం చేయగలుగుతుంది? చెయ్యలేదు కదా. లౌకికంగా సామాన్యంగా ఒక ప్రవృత్తిని మనం అడ్డుకోకుండా ఉంటేనే మనకి లాభం కలుగుతుంది అనేది తెలుస్తూ ఉంటే, మరి భగవంతుడు మనని రక్షించాలి అని అనుకున్నప్పుడు మనం ఆ రక్షణని అడ్డుకోకుండా ఉండగలిగేటటువంటి స్థితి ఉంటేనే అది శరణాగతి అని అనిపించుకుంటుంది అని భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి అని అంటారు అన్నమాట. అలాగా ఆ ఇంజెక్షన్ చేస్తే కదలకుండా పడి ఉన్నటువంటి పేషెంట్ లాగా కాకాసురుడు ఇంకేమీ చెయ్యలేక శక్తి ఉడికి ఇంకా పరిగెట్టలేక ఎవ్వరూ లేరని కూడా తెలిసి వచ్చి అలా పడి ఉన్నాడు అంతే. ఆ పడి ఉండడమే ప్రయోజకమైంది. ఇంకా ఆయన రాముడు రక్షిస్తాను అని అంటే అడ్డుకునేటటువంటి స్థితి కూడా లేడు కనుక శరణం గత. ఇప్పుడు శరణాగతి డెఫినేషన్ మనం చెప్పుకున్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నాడు అనేది నిశ్చయం. ఇప్పుడు ఇక్కడ ఒక సందేహం వస్తుంది, మహానుభావులు మేధావంతులు ఎంత పరిశోధన చేస్తారో. ఇప్పటికో మనకి ఇది కంప్లీట్ అయిపోయినట్టే అర్థం అయిపోయింది, అయిపోయింది కదా, శరణాగతి అంటే తెలిసిపోయింది కదా మనకి. అయితే ఇప్పుడు అడ్డుకోకుండా ఉంటే భగవంతుడు రక్షిస్తాడు అనమాట, అంటే తన ప్రవృత్తి మాని ఉంటే రక్షిస్తాడు అనమాట అని మనకి నిశ్చయం కలిగింది. మరలా అయితే అంతకు ముందు మేము ఒక శ్లోకం చదువుకున్నాము, ఎత్తాదృసాగ సమరిం రఘువీర వీక్ష్య అన్నప్పుడు చచాల చాపంచ విమోచ, వదిలేసి ఏమీ చేతిలో ఆయుధాలు లేకుండా తనకంటూ ఏమీ ప్రవృత్తి లేకుండా రావణాసురుడు కూడా అలాగే ఉన్నాడు కదా, మరి ఆయన కూడా ఇలాగే కాకాసురుడి లాగే శరణాగతి చేశాడు అని స్వామి రక్షించచ్చు కదా. అప్పుడు కూడా రావణాసురుడు చేష్టలుడిగి ఉన్నాడు, కాకాసురుడు చేష్టలుడిగి ఉన్నారు, కాకాసురుణ్ణి రక్షించాడు అంతే కానీ రావణాసురుణ్ణి రక్షించలేదు. ఎంచేత ఆ క్షణంలోనే చేష్టలు మారి ఉన్నాడు కాబట్టి కసరణ ఇచ్చేస్తే అయిపోయి ఉండేది కదా, ఎందుకు రక్షించలేదు? అంతే, అది దురదృష్టం. ఏమిటది అని అంటే ఇక్కడ అమ్మ ఉంది, అక్కడ అమ్మ లేదు. సీతమ్మ పక్కనే ఉంది కనుక కాకాసురుడు శరణాగతి చేశాడు అని దృఢీకరించేసి రామచంద్రుని చేత రక్షింపచేసింది. కానీ రావణాసురుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు అమ్మ కనుక రామచంద్రస్వామి పక్కన ఉండి ఉంటే ఆయనకి అలాగే లభించి ఉందేమో. అంచేత కాకంతలై పెట్టదు ఇవ్వాలే అని మనకు శ్రీవచన భూషణంలో చెప్పినప్పుడు అమ్మ వల్ల కాకి శరణు లభించేసి అమ్మ దూరంగా ఉండటం వల్ల రావణాసురుడికి శరణు లభించలేదు, రక్షణ లభించలేదు. కాకాసురుడు చేసిన తప్పు కంటే చిన్న తప్పే రావణాసురుడు చేసినది. అయినా
అమ్మ సన్నిధి లేకపోవటం వల్ల అని అంటారు. అయితే ఇప్పుడు మరొక సందేహం ఏమిటి అని అంటే, సరే రామచంద్రుడు భగవంతుడు మనకి శరణు ఇవ్వాలి అని అంటే అమ్మ పక్కన ఉంటే చాలా శరణాగతి చెయ్యాలి. ఇది ఒక సందేహం మళ్ళీ వస్తుంది. సీతమ్మ దగ్గర ఉంటే చాలు శరణాగతి చేయకపోయినా రక్షిస్తాడు అని అనుకుందామా, లేక శరణాగతి చేస్తే చాలు అమ్మ ఉన్నా రక్షించడు అని అనుకుంటున్నామా అని అంటే, శరణాగతి చెయ్యాలి, సీతమ్మ పక్కనే ఉండాలి, పురుషకారము ఉండాలి. మనం ఈ కాకం తల ఎప్పెత్తదు ఇవ్వడాలి అని అంటే అమ్మ ఉంటే చాలు అని అనుకోకండి, అక్కడ శరణాగతి కూడా కావాలి. అందుకే పాదుక సహస్రంలో ఒక శ్లోకం ఉంటుంది, సాధయంతి మురవైరి పాదుకే స్వాద సాధవ స్వయం ఉపాయం అంతిమో. మహానుభావులు అంతిమోపాయాన్ని పడుతున్నారట. ఆ అంతిమోపాయం ఏది అని అంటే అనట, త్వత్ ప్రవృత్తి వినివర్తనోచిత స్వప్రవృత్తి వినివర్తన అంతరం అంటారు. ఎంత అందమైన శ్లోకము, త్వత్ప్రవృత్తి వినివర్తనోచిత. నువ్వు మా విషయంలో ప్రవర్తించడానికి నువ్వు వెనుదిరగకుండా ఉండేటట్లుగా చేయాలి అని అంటే స్వప్రవృత్తి వినివర్తన అన్వితం అంటారు. మన ప్రవృత్తిని మనం మాని ఉండుట అనేదే శరణాగతిగా చెప్పబడుతుంది. కనుక ఆ రూపమైనటువంటి శరణాగతి కాకాసురుడు చేస్తే అమ్మ పక్కని ఉండి అతన్ని స్వామి చేత రక్షింపచేసింది. ఇది జరిగినటువంటి సన్నివేశం. అంటే శరణాగతి అంటే ఏమిటి, స్వప్రవృత్తిని మాని ఉండుట. సీతమ్మ కథ అనుభవంలోకి వచ్చింది, ఎందుకంటే మట్టి బిడ్డ విసిరినప్పుడు మొలనూలుతో అదిలించాలి అని అనుకుంటున్నప్పుడు రామచంద్రస్వామి నవ్వి ఊరుకున్నాడు తప్ప కోపగించలేదు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. ఎప్పుడు ప్రయోగించాడు అని అంటే ఏమీ చెయ్యకుండా బాధని భరిస్తూ ఊరుకున్నప్పుడు కోపగించుకున్నాడు, కాకాసురుని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అనేది మనకి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అని చెప్పబడుతుంది. ఆ ప్రపత్తి కూడా ఫలించాలి అని అంటే అమ్మ సన్నిధి ఉండాలి అనేది స్పష్టమవుతుంది. రామచంద్రుడు ఎంతో మంది రాక్షసులని సంహరించాడు. రాక్షస వధ ప్రారంభం మనకి బాలకాండలోనే ఉంటుంది. తాటకిని సుబాహుణ్ణి సంహరించడంతో ప్రారంభం అవుతుంది. అలా వరుసగా ఒక్కొక్క వధని మనం చూసుకుంటూ వస్తూ ఉంటే చివరిది రావణ వధ అని మనకి తెలుస్తుంది. అయితే అలా వధించినటువంటి రాక్షసులందరూ కూడా రామచంద్రస్వామి సీతమ్మకి దూరంగా ఉన్నప్పుడే వధింపబడ్డారు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. వధింపబడకుండా ఉండడానికి సీతమ్మ సన్నిధి ఉండడం కాకాసురుడికి ఫలించింది అనేది సహజంగా మనం చెప్పుకునేటటువంటి సన్నివేశం అన్నమాట. అయితే అరణ్యకాండలోకి వచ్చేసరికల్లా మనకు బాలకాండలో తాటకిని సుబాహుణ్ణి వధించేసాడు ఆయన. అయోధ్యకాండలోకి వచ్చేసరికి వధ గురించినటువంటి ప్రస్తావం మనకి ఎక్కడ కనిపించదు. తర్వాత అరణ్యకాండలో రాక్షస వధ మళ్ళీ మనకు కనిపిస్తుంది. అందులో విరాధన్ రాక్షసం హత్వ శరభంగం దదర్శ అని ఒక శ్లోకం మనకు ఉంటుంది. ముందులోనే విరాధుణ్ణి వధిస్తాడు. మరి అప్పుడు అరణ్యంలో ప్రవేశించినప్పుడు సీతమ్మ రామచంద్ర స్వామి పక్కనే ఉన్నది కదా, అప్పటికింకా సీతావియోగం రాలేదు కదా, మరి వీరాధుణ్ణి ఎలా సంహరించాడు, అంటే సీతమ్మ పక్కన ఉండగా కూడా రాక్షస వధ జరిగింది కదా అని సందేహం మనకి రావాలి. రావాలి అంటే మనం అంతగా పరిశీలన చెయ్యాలి. విరాధుడు సంహరించినప్పుడు అమ్మ పక్కనే ఉంది, మిగిలిన అంది పక్కన. తాటకని సుబాహుణ్ణి సంహరించాడు అని అంటే అప్పుడు అమ్మ పెళ్ళే కాలేదు. మారీచుణ్ణి సంహరించాడు అని అంటే రాముడు సీతమ్మకి దూరంగానే ఉన్నాడు, సీతమ్మ పక్కన పంచవటిలో ఉంది, ఆయన వెళ్ళాడు పరిగెట్టి కొట్టాడు. ఇప్పుడు అరణ్యకాండ దగ్గరికి రండి, అప్పుడు విరాధుణ్ణి సంహరించినప్పుడు సీతమ్మ ఉంది కదా, పోని అంతెందుకండి. కరదూషణాదులని 14,000 మంది రాక్షసులని సంహరించాడు, మరి అప్పుడు కూడా సీతమ్మ పక్కనే ఉంది కదా అని మనకి సందేహం కలిగే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు కూడా సీతమ్మ సన్నిధి లేదు అని మనం భావన చేసుకోవాలి.
ఎలాగానంటే విరాధుడు ఏం చేసినాడు, సీతమ్మను వదిలేసి రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని రెండు భుజాల మీద ఎక్కించుకొని అలా పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు, అరణ్యం లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆయన చాలా దూరం తీసుకుని వెళ్ళిపోతే లక్ష్మణుడు కంగారు పడుతూ ఉంటే, పర్వాలేదు లక్ష్మణ, మనం నడిచి వెళ్ళక్కర్లేదు, వీడు మోసుకుపోతున్నాడు, హాయిగా ఉండు, బెంగలేదు అంటాడు రామచంద్రస్వామి. అప్పుడు విరాధుణ్ణి వధించి ఇలాంటి కబుర్లు చెప్పనండి, అక్కడ ఉందా లేదా, వాళ్ళతో కలిసే ఉంది కదా, ఆ టీంలోనే ఉంది కదా అని మనకంటే, నిజానికి రామచంద్రస్వామి విరాధుణ్ణి వధించలే. అంటే ఆ వాళ్ళు ఎన్ని బాణపు దెబ్బలు కొట్టినా, ఎంత కత్తితో ఖండించినా వాడికి చావు లేదు. ఆయనే తనంత తానుగా తాను ఎలా చంపబడతాడో ఉపాయాన్ని చెప్తే అప్పుడు గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు కనుక అది ఈయన వధించినట్టుగా కూడా కాదు అని కూడా అక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అని అంటారు. ఇక కరదూషణాథుల వద్ద దగ్గర ఉండేటప్పటికీ సీతమ్మని తీసుకుని వెళ్ళిపో, గుహలోకి వెళ్ళిపో అని లక్ష్మణస్వామిని సీతమ్మని కూడా ఆ గుహలో ఉంచి ఈయన రాక్షస వధ చేశాడు అని అంటారు. అలాంటి ఒక అవకాశం రావణాసురుడికి కూడా ఇచ్చాడు ఆయన. కానీ నువ్వు వెళ్ళు విశ్రాంతి తీసుకునిరా అన్నప్పుడైనా తన పని తాను మాని ఉంటే, తన ప్రవృత్తిని తాను మాని ఉంటే తప్పకుండా రక్షింపబడి ఉండేవాడు. కానీ అలా మానేటట్టుగా చెయ్యటానికి కూడా సీతమ్మ సన్నిధి లేకపోవడమే కారణము అని స్వామి యొక్క ధర్మజ్ఞత అంటే కరుణని కలిగి ఉండుట అని మనకి చెప్తాను. ఇప్పుడు సుందరకాండలో సీతమ్మ వృత్తాంతాన్ని చెప్తోంది హనుమకి. అలా చెప్పినప్పుడు ఆమె కదా అట్నించిటి తిప్పి శరణు వేడాడు రక్షించండి అని రామచంద్రుడి చేత రక్షింప చేసింది. ఇప్పుడు నిజానికి మనలాంటి వాళ్ళమైతే ఏం చెప్పుకుంటామనంటే, నేనే నా వల్లే అని తను చేసిన దాన్ని తాను చెప్పుకోవడానికి సంకోచించం, గొప్పగా చెప్పుకుంటాం. హనుమ దగ్గర కూడా సీతమ్మ నిజం ఎందుకు దాచింది, సీతమ్మ రక్షించిందా రామచంద్రుడు రక్షించాడా అని అంటే, సీతమ్మ చెప్పింది చెప్పలేదు. తమాషా చూడండి, చమత్కారం. మనకి కోర్టులో వాదించేటటువంటి వాళ్ళు నిజం చెప్పాలి అని అన్నప్పుడు నిజం చెప్పినట్టు ఉండాలి, నిజం చెప్పనట్టు కూడా ఉండాలి. అబద్ధమైతే మాడకూడదు, ఆయన రక్షించలేదు నేనే రక్షించాను అని చెప్పడం కోసం అది చాలా భంగ్యంతరంగా చెప్తుంది సీతమ్మ. కృపయా పర్యపాలయతో వాల్మీకి సుందరకాండలో ఉండేటటువంటి ఆ శ్లోక పాఠాన్ని మనం గుర్తు చేసుకుంటే, బధార్హమపి కాకుస్థ కృపయా పర్యపాలయత్ అని మనకు చెప్తారు. ఎలా, దేంతో రక్షించాడు ఆయన, దేంతో ఆయన శరణు ఇచ్చాడు, దేంతో ఆయనని సంరక్షణ జరిగింది అంటే, కృపయా పర్యపాలయతో. ఇక్కడ చూడండి, పరమయా దయయా అనే పదం మనకి దాన్ని సూచిస్తుంది. కృపతో పరిపాలించాడు అని అన్నప్పుడు సీతమ్మ ద్వారా రక్షింపబడ్డాడు అనే అర్థం ఎలా వస్తుంది అని అంటే, కృప అంటే ఎవరో కాదు సీతాదేవి. ఎంచేత అమ్మ, అమ్మనే స్వామి యొక్క కృపగా భావిస్తారు. అందుకే వేదాంత దేశకులు దయాశతకం అని ఆ త్రివేంకటముడయాన్ని గురించి ఒక శతకాన్ని రచించినప్పుడు ఆ దయాదేవిని స్వామి యొక్క దయాదేవిగా వర్ణిస్తారు. అంటే ఆమె స్వామి యొక్క పట్టమహిషిగా చెప్పబడుతుంది. అంటే దయాస్వరూపిణి, పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మవారుగానే చెప్పబడతారు కనుక, కృపయా పర్యపాలయత. అంటే హనుమకు తెలివితేటలుంటే అర్థం అవ్వాలి, ఓహో సీతమ్మ పురుషకారం వల్ల ఆ కాకాసురుడు సంహరింపబడలేదు అని మనకి అక్కడ ఆమె చెప్తుంది. కానీ నేను అనే మాట కాకుండా కృప వల్ల అని అనటట్లు, ఆ కృప అంటే ఎవరో కాదు సాక్షాత్తుగా పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మవారే అని చెప్పడం చేతే ఇవళ్ సన్నిధియాలే అని మనకి శ్రీవచన భూషణంలో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు అని అంటారు. అంచేత రక్షించినది కృప, కృప అంటే అమ్మవారు, స్వామి యొక్క కృప అంటే అమ్మవారు అనడానికి ఎన్నో ప్రమాణాలు మనకి కనిపిస్తాయి. అనుగ్రహమయీం వందే నిత్యం అజ్ఞాత నిగ్రహం. అనుగ్రహమయి అని అంటారు లక్ష్మ్యా సహ హృషికేశ దేవ్యా కారుణ్య రూపయా. కారుణ్య రూపిణి అయినటువంటిదే అమ్మవారు అని చెప్తున్నారు కనుక, దయా కరుణ
కృపా ఇవన్నీ కూడా అమ్మవారిగానే చెప్పబడుతున్నారు. కనుక రాముడు కాదు రక్షించినది, ఎవరు అని అంటే అమ్మవారే. ఆ కృపారూపిణిగా అమ్మ స్వామి చేత కాకాసురుణ్ణి రక్షింపచేసింది అనే అంశము ఇక్కడ ప్రస్తావింపబడుతూ ఉంటే, ఇప్పుడు కూరత్తాళ్వ అని చెప్పేటటువంటి మాట ఏది అని అంటే, అంతఃపురం విషయంలోనే అమ్మవారి విషయంలోనే తప్పు చేసినాయి. ఇప్పుడు ప్రత్యర్థులు ఉంటారు, ఒకరంటే ఒకరికి పడదు, రాజకీయాల్లో కానీ మరే రంగంలో కానీ విరోధం ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అలా విమర్శలు చేసుకుంటే ఎంతవరకైనా చేసుకోవచ్చు, కానీ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళు ఊసెత్తారనుకోండి, ఆ భార్య గురించినటువంటి ప్రస్తావన చేశారనుకోండి, అప్పుడు మాత్రం ఎవ్వరూ స్పేర్ చేయరు. మనం పోట్లాడుకుందాం, ఇంట్లో ఆడవాళ్ళ విషయం ఎందుకు, మా భార్య ఊసి ఎందుకు ఎత్తుతున్నావు, అది మర్యాద కాదు సుమా, నువ్వు అలా ఎత్తావు కాబట్టి నిన్ను అర్థం చేసేస్తాను అన్నంత కోపం వస్తుంది. అప్పుడు వాడు శరణు వేడాడా సారీ చెప్పాడా అనే ఆలోచనే లేకుండా వాడు చేసినటువంటి అపరాధానికి వాడికి శిక్ష విధిస్తారు. కానీ రామచంద్రస్వామికి ఉండేటటువంటి కరుణ ఎంతటిది అనంటే, అంతఃపురం విషయంలోనే అపరాధం చేసిన ఆయనని క్షమించాడు, ఇక మనలాంటి వాళ్ళని తప్పకుండా క్షమిస్తాడు అని కూరత్తాళ్వానికి ఇక్కడ ఉపధారయామి, విశ్వసిస్తున్నాను మాలాంటి వాళ్ళం ఎంత తప్పులు చేసినా అది నీ దయకి పాత్రులమే అవుతాము, నువ్వు మమ్మల్ని రక్షిస్తావనేటటువంటి విశ్వాసం ఈ ఒక్క సన్నివేశంతో నాకు కలిగిందయ్యా స్వామి అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక్కడ మనం కృపయా పర్యపాలయత్ అనే చోట ముందుగా దేశికుల యొక్క దయాశతకంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం. ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని అంశాలని కూడా మనకి పరామర్శిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు స్వామి ఒక దేవేరిగా కృపాదేవిని వర్ణిస్తున్నారు దయాశతకంలో, కృపే అని సంబోధన చేస్తున్నారు. ఈ దేవేరి అంటే అమ్మవారు ఎలాగైతే కోపాన్ని తగ్గించి దాన్ని అనుకూలమైనటువంటి రీతిలో పరిణమింపచేస్తుందో, మనకి ఈ కాకాసర వృత్తాంతాన్ని బట్టే ఒక నానుడి వచ్చింది, ఒక వ్యవహారం, అంటే దాన్ని సామెత అని చెప్పుకోవచ్చు, ఇంకోలా అనుకోవచ్చు మనం నుడికారం అని అనుకోవచ్చు. ఎలాగా అంటే చావు తప్పి కన్ను లొట్టబోయింది అని అంటున్నారు. చావు తప్పి కన్ను లొట్టబోవడం ఎవరికి అయింది అని అంటే కాకాసురుడికే అయింది, లేకపోతే చంపబడాలి, కానీ కన్ను లొట్టబోయేటట్టుగా చేసాడు అంటే కుడి కన్ను తీసి, ఇది బ్రహ్మాస్త్రం ఏం చేయమంటావు అంటే నా కుడి కన్నును తీసే అన్నాడు. కనుక చావు తప్పి కన్ను లొట్టబోయింది అనేది ఎందువల్ల వచ్చింది అని అంటే, ఇదిగో ఈ సన్నివేశం వల్లే వచ్చింది అని అంటారు. ఇది మంచిదే కదా, చచ్చిపోవడం కంటే అంగవైకల్యం మంచిదే కదా, అంటే దేనికి శిక్ష పడింది అంటే చేసిన తప్పుకే శిక్ష పడింది. కానీ ఆ దండన విధిని ఎంత అందంగా మారుస్తుందంటే అమ్మవారు, ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేశారనుకోండి, బాల నేరస్తులు ఉంటారు, వాళ్ళకి కూడా శిక్ష వేయాలి, కానీ కఠిన శిక్షలు వేసేటట్లుగా ఉండదు. బాల నేరస్తులకు వేసేటటువంటి శిక్షలు ఎలా ఉంటాయి అని అంటే, వారి శిక్ష పడినా ఆ శిక్ష మంచిదే జరిగింది అనేటట్లుగా ఉంటాయి అన్నమాట. రామచంద్రస్వామి మూడు సన్నివేశాలలో ఈ రకమైనటువంటి దండనని విధించాడు. ఆ మూడింటిలో ఒకటి ఏది అనంటే, సముద్రరాజు ఉన్నాడు వరుణుడు, ఆయన శత్రువుల మీద బాణప్రయోగం చేశాడు. ఆ సన్నివేశం మనకి ఇంతకు ముందు శ్లోకంలో వచ్చింది, ఏ శ్లోకము మీరు గుర్తించి పెట్టండి పర్వాలేదు. వరుణరాజు యొక్క శత్రువులు అనంటే ఎక్కడ, ఆ ఉత్తర సముద్ర తీరంలో ఉండేటటువంటి ద్వీపం ఒకటి ఉంది, ఆ ద్వీపం పేరు కూడా మనం చెప్పుకున్న ద్రుమకుల్యము అనేటటువంటి ఒక ద్వీపంలో ఉండేటటువంటి శత్రువుల మీద ఈ బాణప్రయోగం చేసేటట్లుగా చేశాడు. రాముడు ఒకసారి బాణాన్ని సంధిస్తే అది వ్యర్థం కాకూడదు కనుక, అలాంటి సన్నివేశాలు ఎన్నిసార్లు వచ్చాయి అని మనం గుర్తు పెట్టుకుంటే, నిజానికి ఇది మధ్యలో ఈ సుందరకాండలో వచ్చినది రెండవసారి, కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేయడం. మూడవసారి ఎప్పుడు అంటే సముద్రుడి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టినప్పుడు. అంతకు ముందు ఎప్పుడు వచ్చింది అని అంటే, మనకి బాలకాండలోనే పరశురాముడి మీదకి బాణాన్ని ఎక్కుపెట్టి, ఈ విష్ణుధనస్సుని నువ్వు ఎక్కుపెట్టు అని అంటే ఎక్కుపెట్టాడు అని అంటే మరి అప్పుడు బాణప్రయోగం చెయ్యాలి కదా, అంటే మొట్టమొదటిసారి పరశురాముడు ఆ బాణం వ్యర్థం కాకూడదు ఏం చేయమంటావు అని అంటే, అప్పుడు ఆయన నేను ఇంతవరకు సంపాదించినటువంటి ఈ తపస్సునంతటిని కూడా దానికి నేను ధార పోసేస్తున్నాను అని అంటాడు.
రెండవసారి కాకి తన కుడి కన్నుని ఇచ్చేసింది, మూడవసారి సముద్రుడి మీదకి ప్రయోగించినటువంటి బాణము అతని శత్రువులని నశింపచేసింది. ఇప్పుడు సముద్రుడికి మంచి జరిగిందా లేదా? అంటే ఒక రకంగా మంచే జరిగింది, శత్రునాశము జరిగింది, తనకి శిక్ష పడలేదు, శిక్ష వేసినట్టే అనిపించింది, కానీ ఆ శిక్ష మంచి రూపాన్ని సంతరించుకుంది, లాభపడేటట్లుగానే ఉంది. అలాగే పరశురాముడి విషయంలో తపస్సు పోయిందన్న విచారం లేదు, మనకి పుణ్యము సంఖ్యలే పాపము సంఖ్యలే, ఆ తపస్సు కూడా ఉండకూడదు, భగవద్ అనుగ్రహమే కావాలి. అందుకని బంధనం కాకుండా ఉండడం కోసం ఆ పుణ్యాన్ని కూడా లేకుండా చేశాడు, అంటే బంధ విముక్తుడినిగా చేశాడు, అది కూడా మంచి జరిగింది. అలాగే కాకాసురుడి విషయంలో చావు లేకుండా చేశాడు, కన్ను పోతే పోయింది, ప్రాణమైతే మిగిలేదు కదా, ఇది కూడా మంచిగానే పరిణమించింది. అంచేత అలా మీ ఆయనని దండించేటప్పుడు కూడా దండింపబడిన వాడికి మంచి జరిగేటట్లుగానే నువ్వు దండించేటట్లుగా చేస్తున్నావమ్మా ఓ కృపాదేవి అని అంటూ ఒక శ్లోకాన్ని చెప్తారు. అది దయాశతకంలో 64వ శ్లోకం. అపాం పత్యుః శత్రూన్ అసహన మునేర్ ధర్మ నిగళం కృపే కాకస్యైకం హితమితి హినస్తి స్మా నయనం విలీన స్వాతంత్ర్యో. స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నవాడై వృషగిరిపతిః త్వద్విహృతిభిః దిశత్యేవం దేవో జనిత సుగతిం దండన విధిం అని దండించేటటువంటి విధిలో కూడా ఆ దండింపబడేవాడికి మంచి జరిగేటట్లుగానే దండించేటట్లుగా ఓ కృపా వృషగిరిపతిని నువ్వు మారుస్తున్నావు కదా అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం దయాశతకంలో ఉంటుంది. 3 సార్లు కూడా ఎవరి మీదైతే బాణ ప్రయోగం చేశాడో దానివల్ల వాళ్ళకి క్షేమమే కలిగింది అనేటప్పుడు కాకస్య ఏకం నయనం హినస్తిస్మా, అది దేని వల్ల అంటే హితమితి మంచి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనే ప్రస్తావం అక్కడ కాకాసరాన్ని గురించినటువంటి ప్రస్తావం మనకి కనిపిస్తుంది. ఇది కృపా ప్రభావము, ఇది అమ్మ యొక్క ప్రభావము అని మనం స్పష్టం చేసుకుందాం. ఇక అలాగే పరియాళ్వార్ల తిరుమజిలో సుందరకాండ ప్రస్తావము, సుందరకాండ ప్రస్తావం కాదు సుందరకాండే వస్తుంది. సుందరకాండలో సీతమ్మ హనుమ సీతమ్మ హనుమ కదా, నిజానికి అమ్మగారిని చదవమందామా అని అనుకుంటున్నాను, కానీ అమ్మగారు ఇంకా ప్రయాణంలో ఉంటున్నారు, ఏ రోజు ఏ ప్రోగ్రామో నాకు తెలియదు, మళ్ళీ నేను అడిగితే ఆమె అవకాశం లేదు అంటే చిన్నపోతున్నారు అన్న దృష్టితోనే నేను అడగలేదు. ఇవాళ ఎక్కడుంటారు, ఎప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళతాము అని అన్నారు, అందుకని నేను ఆ ప్రస్తావన చేయలేదు. పెరియాళ్వార్ తిరుమొడిలో 3వ శతకంలో 10వ దశకం మనకి సుందరకాండలో ఉండేటటువంటి సన్నివేశాన్ని తెలియచేసేటట్టుగా ఉంటుంది అని మనకి అందులో చాలా స్పష్టంగా చెప్తారు. 3వ శతకం 10వ దశకం హనుమ సీతమ్మకి అంగుళీయకాన్ని ఇస్తాడు. హనుమ రామదూతగా వచ్చాడు అని నమ్మించడం కోసం ఆ హనుమ సీతమ్మకి రకరకాలైనటువంటి గుర్తులని చెప్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దశకం. సుందరకాండంతా పారాయణ చేసే అవకాశం లేదనుకోండి, కానీ ఆ ఫలితం కావాలి అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ 10 పాసురాలని కనుక మీరు అనుసంధానం చేసుకుంటే సుందరకాండంతా చదివినంత ఫలితం మనకి లభిస్తుంది అని అంటారు పెద్దలు. అలాగే కులశేఖరుల పెరుమాళ్ తిరుమలలో ఉండేటటువంటి ఆ చివరి దశకాన్ని మనం పారాయణ చేసుకుంటే మొత్తం రామాయణం అంతా పారాయణ చేసినటువంటి ఫలితం సంక్షేప రామాయణం చేస్తే ఎలా కలుగుతుందో అలాగే ఆ దశకం వల్ల కూడా మనకి కలుగుతుంది అని అంటారు. ఇందులో ఓరడయాళం ఓరడయాళం అంటూ సాగుతుంది ఒక గుర్తు, ఇది ఒక గుర్తు, ఇది ఒక గుర్తు, ఇది ఒక గుర్తు అని చెప్తాడు. రామచంద్రస్వామికి హనుమ ద్వారా సందేశాన్ని పంపించినప్పుడు సీతమ్మ 2 గుర్తులని పంపించింది, ఒకటి ఈ కాకాసుర వృత్తాంతం, ఒకటి 2 మనశ్శిలాయాశిలకో గండపార్శ్వే నివేసిత, తిలకాన్ని తీర్చిదిద్దడం అని 2 గుర్తులు పంపించింది. కానీ హనుమ సీతమ్మని నమ్మించడం కోసం అంతకు ముందు జరిగినటువంటి విషయాలన్నింటినీ చాలా అందంగా పూసగుర్చినట్లుగా చెప్తాడు. అందులో ఒక పాసురం 3వ శతకంలో 10వ దశకంలో 6వ పాసురంలో కాకాసుర వృత్తాంతాన్ని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. చిత్రకూట తిరుప్ప, చిత్రకూటంలో ఉంటే
చిరుకాకై ములై తేండా, ఒక కాకి వచ్చి నీ వక్షస్థలాన్ని పొడిస్తే అత్తిరమే కొండు, అత్తిరమే కొండు, అస్త్రాన్ని కొండు అంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఏరియా దాని మీద ప్రయోగిస్తే అనైతులగం తిరిందు ఓడి మొత్తం లోకాలన్నీ పరిగెట్టి 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 తిరిగి విత్తగనే ఇరామా ఓ నిన్న భయం. ఎంత మంచి మాటలు వచ్చినండి. విత్తగనే కారణభూతుడా ఈ రామా రామచంద్రుడా ఓ అని ఆర్తితో ఉంది కదా. ఇత్తగనే ఈ రామా ఓ నిన్న భయం, రామచంద్ర నువ్వే శరణు అందిట. అంటే శరణు వేడుద్ది అనే దాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు పెరియ ఆళ్వార్లు. విత్తగనే ఈ రామావో నిన్న భయం ఎన్నో అషైప్పా, రక్షించమని అభయమని అషైప్పా పిలిస్తే అత్తిరమే అదిన్ కండై అరుత్తదుం ఓర్ అడయాళం. ఆ మాటని కొని ఆ స్థితిని చూసి దాని యొక్క ఒక కంటిని అంటే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు చంపకుండా అత్తిరమే కొండు అదిన్ కన్నై అరుత్నదుము ఓర్ అడయాళం, దాని కంటిని చేయకుండా చేయడం కూడా ఒక గుర్తమ్మ అని మనకి వాల్మీకంలో అయితే కాకాసుర వృత్తాంతాన్ని సీతమ్మ హనుమకి చెప్పినట్లుగా ఉంటుంది. ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నాను అని అంటే ఆ విశ్లేషణ మనం అదేమిటి రీసెర్చ్ అంటారు చూసారా, పరిశోధన అంటే ఇలా ఉండాలన్నమాట. మనం గుర్తించుకోవలసినటువంటి అంశాలు ఇలా ఉండాలి. వాల్మీకంలో ఏమో సీతమ్మ హనుమకి చెప్పింది, కానీ పెరియాళ్ళవార్ల తిరుమలలో అయితే హనుమ సీతమ్మకి కాకాసుర వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఎన్ని తేడాలు ఉంటాయి మనకి భావనలలో. ఇప్పుడు ఈ మాట చెప్తున్నది ఎవరు అంటే గుర్తు తీరేయడం కోసం, తాను రామదూతని అని నిశ్చయం కోసం సీతమ్మకి హనుమ చెప్తున్నటువంటి మాటలుగా ఈ దశకం సాగుతుంది. అందులో ఈ ప్రస్తావాన్ని గురించినటువంటి ఒక అంశం మనకి ఒక పాసురంలో కనిపిస్తుంది. అలాగే మనం ఇంతకు ముందు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు అని అన్నప్పుడు, నా పేరు ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు లంకకి రాజుగా ఉండు అని చెప్పాడు అని కాకాయ్ ఓర్ కోల్కొండువా అని ఒక దశకాన్ని గురించి చెప్తున్నావు కాకి. మా అబ్బాయి పశువులని కాపడం కోసం అడవికి వెళుతున్నాడు, ఒక కర్ర పట్రమ్మా అని అడుగుతున్నట్లుగా యశోదా భావనతో పెరియాళ్ళవారు చెప్పినటువంటి ఒక దశకం అది. ఓర్ కోల్కొండువా, ఓర్ కోల్కొండువా, పిల్లల్ని మర్పించడం కోసం ఏదైనా వస్తువు మనం దాచేసి ఏది అని వాళ్ళు అడిగితే కాకి ఎత్తుకుపోయింది అని చెప్తూ ఉంటారు చూసారా. కాకిని అడుగుదాం, కాకిని తమ్మందాం అనడం సహజం. అలా స్వాభావికంగా పెరియాళ్ళవారు చెప్పినటువంటి ఆ దశకంలో కూడా మనకి ఈ కాకాసర వృత్తాంతాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తూ వెలిక్కోలని పెడుతున్నారు. ఆ దశకం ప్రారంభాలు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఓ కాకి కర్ర తేలేదే అనుకో, ఇప్పటికే ఓ కన్ను పోగొట్టుకున్నావు, మా అబ్బాయి కోపం వచ్చి ఆ రెండో కన్ను కూడా పొడి చేయకుండా ముందే వెంటనే కర్ర పట్రా అనేటటువంటి ఒక పాసురం ఉంటుంది రెండవ దశకం శతకంలో. ఆరవ దశకంలో ఏడవ పాసురం ఇక్కడ ఇచ్చారు, సిత్తిర కూడ పొరుపు ఉత్తవడవెల్ ఒరు కన్నుంకొండు అక్కత్తై కుశలన్ కడియన్ విరైందు ఉన్నాయి మత్తై కణ్ కొళ్ళామే. ఇంకా మిగిలిన మరో కన్ను కూడా తీసేయకుండానే కోల్కొండువా మణివన్న నంబిక్కు ఓర్ కోల్కొండువా అని ఈ కాకాసుర వృత్తాంతాన్ని గురించినటువంటి ప్రస్తావన. కాకి జాగ్రత్త, ఓ కన్ను ఆల్రెడీ పోయింది, ఇంకో కన్ను కూడా మా పిల్లడు ఆ రాముడి ఈ కృష్ణుడు అని తెలియచేస్తూ ఆ కన్ను తీసేయక ముందే కోల్కొండువా కర్ర తెచ్చి ఇయ్యి మా అబ్బాయికి అని యశోదా భావనతో పెరియాళ్ళవార్లు చెప్పినటువంటి పాసురం అనమాట. ఆ రెండింటినీ మనం స్మరించుకుంటూ దయాశతకంలో ఇది శిక్షించడం కాదు, ఇది ఒక రకంగా హితాన్ని చెయ్యటమే అనే అంశాన్ని ప్రస్తావించే శ్లోకాన్ని తలుచుకుంటూ వాల్మీకంలో ఉండేటటువంటి సుందరకాండలో కాకాసుర వృత్తాంతాన్ని భావిస్తూ స్వామి మనని తప్పకుండా మన అపరాధాలని క్షమిస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉందాము అంటున్నారు సూరత్తాళ్వాన్ ఈ శ్లోకంలో. యత్వం కృతాగసమపి ప్రణతి ప్రసక్తం తం వాయసం పరమయాదయ క్షమిష్టా తేనైవ మాదృశజనస్య మహాగసోభి
యుక్తం సమాశ్వసనమితి ఉపధారయామి. ఇంతకు ముందు ఇది మనం చెప్పుకున్న ఉపదేశాత్మకంగా కనుక ఈనాటి వ్యాసంగాన్ని మనం మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాము. అమ్మగారికి అవకాశం ఉంటే పెరియాళ్వార్ల తిరుమిడిలో ఉండేటటువంటి దశకాన్ని రేపు ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. రేపటి నుంచి మనం కృష్ణ అవతారంలోకి వెళ్ళిపోతున్నాం. అంచేత ఈ సుందరకాండ ఇంతవరకు చదివి చదివి ఉన్నారు కనుక అమ్మగారు ఆ సుందరకాండ చదివినటువంటి ఆ నోటితోటి పెరియాళ్వార్లు మనకు అందించినటువంటి సుందరకాండని విందాం. సుందరకాండ అంతా ఆమె చదివితే మనం వినలేం ఎలాగా, కానీ ఆ సుందరకాండ వినే ఫలితం కూడా మనకి లభించాలి అని అంటే అమ్మగారు అనుగ్రహించాలి. అమ్మగారి అవకాశాన్ని మనం కనుక్కుందాం. ముందుగా ఇక్కడ మనం అమ్మగారిని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. వాష్ తిరునామాలు సీరారుం తిరుప్పదిగల్ సిరక్కవందోన్ వాషియే తన్నరంగర్ సీరరుళై సేరుమవన్ వాషియే వారారుమితిరాసర్ పదం పణిందోన్ వాషియే వాషియత్తినుట్పొరుళై పగరుమవన్ వాషియే నారాయణన్ సమయం నాట్టినాన్ వాషియే నాలూరాన్ తనకు ముత్తి నల్గినాన్ వాషియే ఏరారుం తెయ్యిలత్తింగుదిత్తాన్ వాషియే కురత్తాళ్వాంతన్ இணையடிகள் வாழியே குரத்தாழ்வான் திருவடிகளே சரணம். அதிமானுஷ ஸ்தமம்லோ 33 ஸ்லோகாலு మనం పరిపూర్ణం చేసుకున్నాం. అర్థానుసంధానాన్ని అంటే ఇంచుమించుగా సగం కంటే ఎక్కువే అయిపోయినట్టు అనమాట. 61 శ్లోకాలలో 33 అంటే కొంచెం బ్యాలెన్స్ మనకి అయిపోయిన వాటిలోనే ఉంది కనుక సులభంగానే మనం దీన్ని పూర్తి చేసుకోవచ్చు. బహుశా మనకి స్వామివారి ద్వారానే దీన్ని కూడా ముగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెలలోనే మనం ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటే అయ్యో అతిమానుషస్తవం పూర్తి అవుతుందా అవదా అని బెంగ ఉండేది, కానీ ఎందుకో ఆ శంఖం ఇంకా తయారవ్వటం లేదు. తయారవడానికి ఇంకా కొంచెం టైం పట్టేటట్లుగా ఉంది. ఆ చేసేటటువంటి ఆ వ్యక్తికి ఏవో అనవకాశాలట ఆ వస్తువుని మనకి ఇంకా అందించడానికి టైం పడుతుందన్నారు. ఈలోగా స్వామివారు కూడా అంటే వారు ముక్తినాథ యాత్రకి వెళ్ళక ముందే డేట్ తీసుకుందామని ఆశపడ్డాం, కానీ ఇంకా వస్తువు చేతికి రాలేదు. వస్తువు చేతికి వస్తే తప్ప స్వామివారి దగ్గర మనం డేట్ తీసుకునేటటువంటి అవకాశం లేదు. అంచేత స్వామివారు కూడా కార్యక్రమాలు ముగించుకొని అన్నీ చేసుకొని వచ్చేసరికి బహుశా ఉగాది కూడా వెళ్ళిపోతుంది. వసంత నవరాత్రులు అయితే కానీ వారు మళ్ళీ కదలకపోవచ్చు. ఈలోగా మనకి భగవంతుడు ఎప్పుడు దాన్ని స్వీకరిస్తాడో ఆ స్వీకరించేటటువంటి సమయాన్ని ఆయనే నిర్ణయిస్తాడు. ప్రయత్నంలో అయితే ఏమీ లోపం లేదు, పని జరుగుతోంది, కానీ ఆ ఎవరికి అప్పచెప్పామో వాళ్ళు మన చేతిలో పెట్టేంత వరకు మనకి పారభారికమే కనుక ఈలోగా మనం అతిమానుష స్థలం కూడా పూర్తి చేసేసుకుంటాం. అది కూడా తొందరపాటు లేకుండా, తొందరపడి అక్కర్ లేకుండా హాయిగా వివరంగానే మనం అర్థానుసంధానం చేసుకోగలుగుతాము. పల్లాండ దివ్య ప్రబంధం అతిమానుష స్థలం కూడా మనం ఆచార్యులు మన చిన్నజీయ స్వామి వారి ద్వారానే పరిపూర్ణం చేసుకోగలుగుతాము అని ఒక ఇచ్చి ఉపధారయామి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి భాష ఎలా మారిపోవాలి అని అంటే పంచస్తవాల భాష మనకు వచ్చేయాలన్నమాట. అని నాకు నమ్మకం అని అనకండి, ఇచ్చి ఉపధారయామి అంటూ ఉండండి. ఇదేమిటి ఈ భాషని, మన ఇంట్లో వాళ్ళు మనని పిచ్చి వాళ్ళలా చూడకుండా ఉండాలి. కానీ మనకైతే ఈ పదాలు కొంచెం మననంలోకి వస్తాయి కనుక అని నమ్ముతున్నాను అని అనుకోవడంలో ఏం తప్పు లేదు. అనుకున్న కార్యం సక్రమంగానే జరుగుతుంది. స్వామి మన కైంకర్యాన్ని స్వీకరిస్తాడు. ఎప్పుడు అనేది కూడా మనకి త్వరలోనే నిర్ణయం అవుతుంది. మనందరం ఆనందాన్ని కూడా అనుభవించబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. అమ్మ దాసోహం.